బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని నియమించడం హర్షనీయం. కాటూరి రవీంద్ర విశాఖ బీజేపీ నాయకులు విశాఖపట్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని నియమించడం హర్షనీయమని విశాఖ బీజేపీ నాయకులు కాటూరి రవీంద్ర అన్నారు. హర్షనీయమని విశాఖ బీజేపీ నాయకులు కాటూరి రవీంద్ర అన్నారు. ఈ రోజు ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా బీజేపీ కేంద్ర నాయకులు జేపీ నడ్డా మా పార్టీ అధినాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుని నియమించడం మాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. సభ్యులకి ప్లస్ స్టేట్ కార్యవర్గ సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ, నెక్స్ట్ అన్నగారు బాటలో నడుద్దాం, అన్నగారు చేసిన పని అన్నగారు చెప్పిన పనులలో చేసుకెళ్దాం, పార్టీని బలోపేతం చేద్దాం, పార్టీ రాబోయే కార్యక్రమాల్లో ముందు ఉంటుందని చెప్తున్నాను. ఈరోజే చెప్తున్నాను నేను. ఈ కరోనా టైంలో కూడా మోడీ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. కరోనా కూడా మంచి అందరూ ప్రజలందరూ కూడా అవేర్నెస్తో ఉండి మాస్కులు అవి పెట్టుకుని అన్నీ ధరించి శుభ్రంగా ఇండ్ల పట్టిన ఉండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ప్రత్యేకమైన పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీయే. ఆ బీజేపీలో కార్యకర్తల కింద ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఆ కార్యకర్తత్వమే ఒక గొప్ప. అలాగే ఇవాళ ఉదాహరణకి మా సోమవీరాజు గారు స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఈ స్థాయికి ఎదిగారంటే, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇవాళ స్టేటు బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగారంటే, కార్యకర్త ఎంత బలోపేతంగా ఉందో అర్థం చేసుకోవాలని అందరికీ కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి, అందరూ కూడా అంటూ ఉంటారు క్యాడర్ లేదు, క్యాడర్ ఎక్కడ లేకపోతాం, క్యాడర్లు ప్రతి పార్టీకి క్యాడర్ ఉంది, కానీ బీజేపీకి తెలియని క్యాడర్ ఉంది, అంతా చాలా స్ట్రాంగ్ క్యాడర్, తెలియని క్యాడర్. మాకు ఆర్ఎస్ఎస్ మెయిన్, ఆర్ఎస్ఎస్ నుంచి అందరం పుట్టుకొచ్చాం ఇక్కడ. ఫస్ట్ ఆర్ఎస్ఎస్లో ట్రైన్లోకి మమ్మల్ని ఆర్ఎస్ఎస్ నుంచి ప్రజా పోరాటంలోకి వెళ్ళమని చెప్తారు. అక్కడ ప్రజా పోరాటంలోకి వచ్చిన తర్వాత అంటే కష్టపడాలి, ఇదంతా ఒక దాదాపు 20 ఇయర్స్ 15 ఇయర్స్ చేస్తే కానీ రాదు. కొన్ని పార్టీల్లో వెంటనే అయిపోవాలనుకున్న నాయకులు ఉంటారు, కానీ అలా ఉండదు. ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కష్టం, ముందు ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్తారు. అలాగే సోమవీర్రాజు గారు ఇవాళ అయ్యారంటే, ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎదరోళ్ళు తిట్లు కానీ లేకపోతే కష్టాలు కానీ ఎన్నో చూసి చూసి లోటుపాట్లు చూసి ఇవాళ ఆయన ఈ స్థాయికి వచ్చారంటే చాలా గ్రేట్ అది. అందులో బీజేపీ పార్టీ కూడా బాగా గుర్తించింది, ఆయన కష్టం కానీ ఆయన పడ్డ శ్రమను కానీ గుర్తించి ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి అభినందనలు తెలుపుతూ, అధినాయకత్వానికి కూడా అభినందనలు తెలుపుతూ, అలాగే మోడీ గారి ఆధ్వర్యంలోని, అలాగే అమిత్ షా గారి ఆధ్వర్యంలో, అలాగే నడ్డా గారి ఆధ్వర్యంలో సోమవీరాజు గారు మంచి ఫలితాలు సాధిస్తారని, అలాగే మొత్తం బీజేపీ స్టేట్ బీజేపీ అన్ని వింగ్లు కూడా, అది బీజేపీ ఎం కానీ అదే యువమోర్చ కానీ లేకపోతే నెక్స్ట్ మహిళా విభాగాలు కానీ